జ్ఞాన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని స్వేరు రాష్ట్ర ఉపాధ్యక్షులు తవడ సత్యనారాయణ తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని కోనాపూర్, తిరుమలాపూర్ గ్రామాలలో ఇరు కుటుంబాలకు 5,000 చొప్పున ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య వల్లనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలి చావులు ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ గురుకులాలలో చేర్పించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచమి స్వామి, ఎంపీటీసీ నవీన్లతో పాటు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆయనకు ఒక కూతురు, ఒక బాబు ఉండడం వలన ఆయన కష్టం చేసుకోలేని పరిస్థితులు ఉండడం వలన ఆయన పిల్లల్ని చదివించుకోవడానికి వెనుక ముందవుతున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే పనిచేస్తుండడం వల్ల సేరో నెట్వర్క్ నుంచి మేము ఒక కొన్ని బియ్యము, ఒక 5,000 రూపాయలు ఆయనకు సహాయం చేసుకుంటూ, మనము పే బ్యాక్ టు ద అసోసియేషన్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.